టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూశారు రమేష్ బాబు వయసు యాభై ఆరు సంవత్సరాలు ఆయన కొంతకాలంగా వ్యాధితో బాధపడుతున్నారు సాయంత్రం తీవ్ర అస్వస్థకు లోనవడంతో రమేష్ బాబును హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు అయితే మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది రమేష్ బాబు మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మరణంతో పలువురు దిగ్భాంతికి గురయ్యారు ప్రస్తుతం రమేష్ బాబు భౌతికాయాన్ని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి నుంచి ఉదయం నివాసానికి తరలించనున్నారు కాగా మహేష్ బాబుకు కరోనా సోకడంతో ఐసోలేషన్లో ఉన్నారు రమేష్ బాబు నటుడినే కాకుండా నిర్మాతగాను పలు చిత్రాలు నిర్మించారు ఆయన తొలి చిత్రం అల్లూరి సీతారామరాజు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చింది తన తండ్రి కృష్ణ నటించిన చిత్రాల్లోనూ ఆపై హీరోగాను నటించారు తొంభైవ దశకం చివరిలో నటనకు స్వస్తి చెప్పిన ఆయన కొంతకాలం పరిశ్రమకు దూరమయ్యారు రెండు వేల నాలుగులో చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించారు మహేష్ బాబు నటించిన అర్జున్ అతిథి చిత్రాలు నిర్మించింది రమేష్ బాబే ఇక మహేష్ బాబు కెరీర్లో భారీ హిట్ అనదగ్గ దూకుడు చిత్రానికి ఆయన సమకూర్కుడిగా